అభిమానులకు వినోదాల పండుగ హీరో ఎవరైతేనేమి ప్రారంభం నుంచి రకరకాల అంచనాలు హీరో స్టామినా డైరెక్టర్ దమ్ముపై ఆ సినిమా వ్యాపారం ముడిపడి ఉంటుంది ఒకప్పట్లో హీరోని బట్టి సినిమాలు వచ్చేవి హీరో ఆధారంగా కథలు పుట్టుకొచ్చేవి కథానాయకుడి నటన డైరెక్టర్ క్రియేటివిటీపై సినిమా నడిచేది అభిమానుల్ని అలరించేవి రాను రాను దర్శకుడి స్థాయి పెరిగింది కథలో బలంతో సినిమాలు ప్రేక్షకుడిని మెప్పించేవి పంతొమ్మిది వందల ఎనభై తర్వాత సినిమా గతి మారింది హీరో చిరంజీవితో వచ్చిన సినిమాలు వెండి తెరకు కొత్త వెన్నెలు తెచ్చిపెట్టాయి సినిమాలో సాగే పాత్రల్లో కథానాయకుడి నటన డాన్స్ ఫైట్లు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకునేవి వెండి తెరపై చిరంజీవిది ప్రత్యేక స్థానం సినిమా రంగం గతిని మార్చిన హీరో అయినా తెలుగు సినిమా అంటే సుప్రీం హీరో మెగాస్టార్ చిరంజీవి ముందు ఆ తరువాత అని మాట్లాడుకునే వాళ్ళు తెలుగు సినిమా రంగానికి హిట్ సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ మూవీలను అందించారు మెగాస్టార్ చిరంజీవి అమెరికాలోను రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్నారు తెలుగు గడ్డపై సంచలనం సృష్టించిన సైరా అమెరికాలోను రికార్డు క్రియేట్ చేసింది మన ఇక్కడ గడ్డపై ఆడటం ఆడడం ఒకెత్తైతే అమెరికాలో అత్యధిక కలెక్షన్లు రాబట్టడం మరో ఎత్తు ఇక్కడ విజయం సాధించిన సినిమాలు అమెరికాలో మన తెలుగుల ద్వారా రెండు మిలియన్ డాలర్లు వసూలు చేసిన వాటికి ప్రత్యేక హోదా కల్పిస్తున్నారు దీనిని రెండు మిలియన్ డాలర్ల క్లబ్ గా క్రియేట్ చేశారు ఇప్పటిదాకా మన సినిమాల్లో ఈ తరహా క్లబ్లో తొలి పది సినిమాల జాబితాలో సైనా నర్సింహరెడ్డి చేరింది అంటే చిరంజీవి రికార్డును చిరంజీవియే బ్రేక్ చేశారు పదిహేడు కోట్ల నలభై రెండు లక్షలతో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమా ఉంటే సైరా నర్సింహరెడ్డి సినిమా రెండు పాయింట్ ఐదు మిలియన్ డాలర్ల కలెక్షన్లతో అంటే ఇండియన్ కరెన్సీలో పదిహేడు కోట్ల ఎనభై లక్షల వసూళ్లతో ఎనిమిదో స్థానంలో చేరింది అమెరికాలో రెండు మిలియన్ డాలర్ల వసూళ్ల రికార్డును చిరంజీవి సైరా మరింత మెరుగుపరిచింది ఇప్పటిదాకా మిలియన్ డాలర్ల క్లబ్లో తొలి పది సినిమాల జాబితాలో ఎనిమిదో స్థానం సైరా కైవసం చేసుకుంది ఆ జాబితాలో దర్శకధీరుడు జక్కన్న హీరో ప్రభాస్ ల సినిమాలు అగ్రస్థానంలో ఉన్నాయి ప్రథమ స్థానంలో బాహుబలి ది కంక్లూజన్ రెండో స్థానంలో బాహుబలి ది బిగినింగ్ మూడో స్థానంలో రామ్ చరణ్ సినిమా రంగస్థలం నాలుగో స్థానంలో మహేష్ బాబు సినిమా భరత్ అనే నేను ఐదో స్థానంలో ప్రభాస్ సినిమా సాహో ఆరో స్థానంలో మహేష్ బాబు సినిమా శ్రీమంతుడు ఏడో స్థానంలో మహేష్ బాబు సినిమా మహర్షి కాగా తాజాగా ఎనిమిదో స్థానం నరసింహారెడ్డి కైవసం చేసుకుంది తొమ్మిదో స్థానంలో యంగ్ హీరో విజయ్ దేవరకొండ సినిమా గీత గోవిందం పదో స్థానంలో హీరో నితిన్ సినిమా నిలిచింది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సిఎఫ్ న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి